కొండపోచమ్మ కెనాల్ నుంచి కొడకండ్ల రిమ్మనగూడ వద్ద కూడవెల్లి వాగులోకి గోదావరి జలాలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు విడుదల చేశారు. అంతకుముందు ఆయనకు రిమ్మనగూడ వద్ద మంగళహారతులు డప్పు చప్పులతో రైతులు ప్రజలు ఘన స్వాగతం పలికారు. కూడవెల్లి వాగులోకి గోదావరి జలాలు విడుదల చేయడంతో గజ్వేల్ దుబ్బాక నియోజకవర్గ రైతులకు సాగునీటి కష్టాలు తీరనున్నాయి. రెండు నియోజకవర్గంలోని 11,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. సాగునీరు విడుదల చేయడంపై సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావుకు కూడవెల్లి వాగు అనేది వానకాలంలో కాలం మంచిగా అయితే కూడవెల్లి వాగు వాడుతుంది అని విన్నాం మనం. కానీ అటువంటి కూడవెల్లి వాగుకే ఇయల కొత్త నడక నేర్పిండు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇది ఒక కొత్త అధ్యయనం. సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి రోజు ఇవాళటి రోజు. చరిత్రలో మనం చదువుకున్నది ఏంటంటే కాలం మంచిగా అయితే కాంజరుకేలి బయలుదేరినటువంటి కూడవెల్లి వాగు అప్పర్ మానేరు నుంచి గోదావరిలో కలుస్తుంది అనేది మాత్రమే మనం విన్నాం. జగదేపూర్ మండలం, గజ్వేల్ మండలం, తొగుట మండలం, మిరుదొడ్డి మండలం, దుబ్బాక మండలం కెళ్లి కింద ముస్తాబాద్ అప్పర్ మానేరులో కలిసి అక్కడి నుంచి మానేరు ద్వారా గోదావరిలో కలిసేటువంటి మన కూడవెల్లి వాగు గురించే చరిత్రలో మనం చదువుకున్నాం. కానీ అటువంటి కూడవెల్లి వాగుకు ఈరోజు గోదావరి నీళ్లను తెచ్చి మండు టెండల్లో ఎండాకాలంలో కూడా నీళ్లు వారించిన ఘనత ఇయ్యాల మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఏ గ్రామం బయట ఏ పీడు భూమి చూసినా ఇలా పచ్చగా కనబడుతున్నది. ఎక్కడ కూడా నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాకు పోయినా ఏ కోనకు పోయినా ఇలా సిద్దిపేట ఉమ్మడి జిల్లాలో ఏ మూలకు పోయినా కానీ పచ్చగా పైర్లు కనబడుతున్నాయి. ఇలా ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారిది, కేసీఆర్ గారిది. ఇలా మన పార్టీ మన ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఇంత బ్రహ్మాండంగా చేసుకోగలను. మాట ఇచ్చిన ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఏదైనా చేస్తాడనే నమ్మకం మరి ఇలా ప్రజల్లో ఏర్పడ్డదంటే ఆ ఘనత మన పార్టీది, మన నాయకులది.